వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానులు మార్చడం, ఉన్నటువంటి పథకాలు రద్దు చేయడం, మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా ఆపేయడం, మరొక చోటుకో తరలిస్తామని చెప్పి ప్రతిపాదించడం ఇవన్నీ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో రాజధాని మార్పు విషయం మనం చూస్తాం. రాజధాని మారుస్తాము, అక్కడ ముంపు గురైందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు నిర్మాణాలు పూర్తి కావచ్చున్నాయి. ఒక 25,000 కోట్ల రూపాయలు దాదాపు పనులు టెండర్లు పిలిచి సుమారుగా మధ్యలో ఉన్నాయి. ఇంకొక 30,000 కోట్ల రూపాయలకు టెండర్ల దశలు ఉన్నాయి. ఇన్ని రోడ్లు, తర్వాత కాలువలు, డ్రైన్లు, పార్కులు, పైప్ లైన్లు, భవనాలు అన్ని నిర్మాణం జరుగుతున్నాయి. అయినా కూడా రాజధాని వ్యవస్థాపకులు అక్కడ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా, ఆయన కూడా పట్టణ నడిపు బొడ్డులో ఉండేటువంటి కార్యాలయాలు, ప్రధానమైనటువంటి కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయము పట్టణ నడిబొడ్డులో ఉంది, దాని పక్కనే ఆర్ఎంబిఈ కార్యాలయం ఉంది, అది ఈ రెండు కూడా రాజీవ్ సర్కిల్ కూడలలో పట్టణ నడిబొడ్డులో ఉన్నాయి. చాలా దుమ్మైనటువంటి స్థలం. ఈ నియోజకవర్గంలో పట్టణంలో ఉండేటువంటి అన్ని మూలలో ఉండేటువంటి ప్రజలకు సౌకర్యంగా ఉంది. దాని దగ్గరనే రీస్టార్ట్ వస్తుంది. ఈ మూడింటి మధ్యలో బస్టాండ్ కూడా ఉంది, పాత బస్టాండ్. అంటే ఆ బస్టాండ్లో దిగి తహసీల్దార్ కార్యాలయం కానీ లేకపోతే ఆర్ఎండి ఆఫీస్ కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ కేవలం ఒక ఫర్లాంగ్ దూరంలో వెళ్ళి ఉన్నాయి. అక్కడే సబ్ జైలు ఉంది. ఇవి కాకుండా ఐసిడిఎస్ కార్యాలయం, ఇవన్నీ తీసుకుపోయి అక్కడనే వివేకానంద మార్కెట్ ఉంది, ఇంకొక మార్కెట్ కొత్త వ్యవస్థ ఉంది. చాలా సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. ఈరోజు ప్రజలకు రవాణాకు ఎటువంటి ఖర్చు లేకుండా, వాళ్ళ సమయం వృధా కాకుండా, వాళ్ళ జీతాలు కానీ కూలీ డబ్బులు కానీ, వాళ్ళు చేసినటువంటి కష్టానికి సంబంధించినటువంటి సొమ్ము వృధా కాకుండా, ఒక పూటలో ఒక రోజు పని పోగొట్టుకోకుండా, లక్షణం వచ్చి ప్రతి ఒక్కరూ తహసీల్దార్ ఆఫీస్లో, రిజిస్టర్ ఆఫీస్లో, ఇక్కడ ఆర్మీ ఆఫీస్లో, అవన్నీ పనులు చేసుకుంటున్నారు. వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఈ పక్కన కూరగాయల మార్కెట్ ఉంది, బట్టల కాంప్లెక్స్ ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం కానీ లేదా ఆర్మీ ఆఫీస్ కానీ విశాలమైనటువంటి ప్రాంగణాలు ఉన్నాయి, మంచి విశాలమైనటువంటి ప్రాంగణాలు ఉంటాయి. ఇవన్నీ తీసుకుపోయి ఊరి బయట, అది మున్సిపల్ బౌండరీ దగ్గర అక్కడ ఈ కార్యాలయాలు 4-5 కార్యాలయాలు మారుస్తామని చెప్పి ఎమ్మెల్యే ప్రకటించడం జరుగుతూ ఉంది. కలెక్టర్కు లెటర్ రాస్తాను, ఆ విధంగా మారుస్తామని చెప్పి నేను ఒకటి అడుగుతున్నాను. ఈ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయము నిర్మాణం మొదలైంది. నిర్మాణం మొదలైంది, నిర్మాణ ఆఫీస్
దాని ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. దాని పక్కన కోర్టు ఉంది, కోర్టు తహసీల్దార్ కార్యాలయము, ఆర్ఎంపీ ఆఫీసు, తర్వాత రిజిస్టర్ ఆఫీసు, ఫ్రీడమ్ పోలీస్ స్టేషను, పాత బస్ స్టాండు, అగ్నిమాపక ఆఫీసు, పెన్షన్ల సంబంధించినటువంటి ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు, విద్యాశాఖ సంబంధించినటువంటి డిప్యూటీ డిఓ కార్యాలయం మారుస్తామంటే ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. మేము ఒకటి చెప్తున్నాం, అసలు ఒక శాఖకు సంబంధించినటువంటి స్థలం ఇంకొక శాఖకి ఇవ్వాలంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఏ విధంగా కొంటారో అదేవిధంగా డబ్బులు చెల్లించాలా? ఒక శాఖకు సంబంధించిన స్థలాన్ని మరొక శాఖకు ఉచితంగా ఇచ్చేటువంటి పద్ధతి లేదు, జీవో లేదు. ఇప్పుడు అనేది కలెక్టర్కి నేను లేఖ రాసినా అంటున్నాడు, కలెక్టర్ కాదు, మంత్రి కాదు, ముఖ్యమంత్రి కూడా ఈ పని చేయలేడు. ఎందుకు చేయలేడంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాలు బంజరు భూములు కాదు, రెవెన్యూ భూములు కాదు, కొండ ప్రాంతాల్లో పనికిరానటువంటి భూములు కాదు. ఈ మున్సిపాలిటీ ప్లాట్లు అన్నీ కూడా నేను కౌన్సిలర్గా ఉండేటప్పుడు 21లో ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు చెల్లించి ప్రైవేట్ వ్యక్తులతో కొన్నటువంటి ప్లాట్లు ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులతో కొని వేరే శాఖలకు ఉచితంగా ఎట్టిస్తారు? ప్రభుత్వ ఆస్తిని ఇచ్చేదానికి లేదు. ఇంతకుముందు మేము చూసినాం ఇక్కడ ఎర్రగుంట రోడ్లో గవర్నమెంట్ ఆసుపత్రి మీదుగా ఒక బస్ స్టాండ్ పెట్టించాలని చెప్పి అక్కడ అడిగినారు. మెయిన్ బజార్లో ఉండేటువంటి వ్యాపార సంఘాలంతా కూడా వాళ్ళు అడిగినారు ఇక్కడ బస్ స్టాండ్ పెట్టియమని చెప్పి. ఇక్కడ బస్సు శాఖకు సంబంధించినటువంటి దాంట్లో సంబంధిత మంత్రి జిల్లా మంత్రి వీరారెడ్డి గారు, దానికి అయినా కూడా అప్పట్లో ఆ పని జరగలేదు. చాలా దానికోసం ప్రయత్నించాం కూడా. ఇప్పుడు దీని మీద టీడీపీ ఏం చెబుతారా? ఒకటే చేస్తున్నాం, ఈ కార్యాలయాలు పట్టణ నడిపట్టు ఉన్నాయి, సొంత స్థలాలు ఉన్నాయి, సొంత కార్యాలయాలు, రవాణా కానీ కూలి పనులు చేసుకున్నదానికి కానీ ఎటువంటి ఖర్చు సమస్య లేకుండా వృద్ధులు, మహిళలు, వికలాంగులు, వికలాంగులు పెన్షనర్లు కూడా అక్కడనే ఉంటారు. వీళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంది. దీని విషయమే మూలకు వేసి రవాణా ఖర్చులు భరించలేంత రవాణా ఖర్చులు అయితే ఒకసారి మధ్యాహ్నం పోయి రావాలంటే 200 అవుతుంది, మధ్యాహ్నం భోజనానికి వచ్చి ఇవ్వాలంటే మళ్ళీ 200 అవుతుంది రవాణా ఖర్చులు. సమయం పోతుంది, కూలి పోతుంది, జీతం పోతుంది. ప్రైవేట్ దాంతో పనిచేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా నివాసాలుగా ఉండే వాళ్ళందరూ కూడా పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యాలయాల్లో అక్కడ మార్చేదానికి లేదు. దాని గురించి ఎంతవరకు పోరాడతాం, ఆందోళన చేస్తాం. రెండోది ఏంటంటే, ఇట్లనే ఇంతకుముందు ముసలి ఆఫీస్ దృశ్యమయ్యాల ప్లాట్లను కొడతామని చెప్పి ప్రచారం చేసి అగ్రిగోల్డ్ ప్లాట్లను నింపుకున్నారు. మున్సిపాలిటీ కార్యాలయం వస్తారని చెప్పి ఎప్పటి నుంచో చెప్తారు, 20 నుంచి చెప్తారు. అది చెప్తా అగ్రిగోల్డ్ ప్లాట్ కానీ ఇంకా కొన్ని ప్లాట్లన్నీ కూడా ప్రైవేట్గా అమ్మేస్తారు. కొన్నటి వాళ్ళంతా కూడా ఈ పొద్దు నాశనం అయిపోయినాం. ఈ రోజు కూడా దాన్ని దిక్కుదేశాలు లేకుండా పోయింది. ఇప్పుడు కూడా ప్రయత్నం జరుగుతుందంటారా? ఈ ప్రైవేట్ ప్లాట్లు అగ్రికల్చర్ కానీ చుట్టుపక్కల కానీ మున్సిపల్ ఆఫీస్ పడుతుంది అది పడుతుందని చెప్పి కొంతమంది మధ్యవర్తులు ప్రచారం చేసి డబ్బు చేసుకున్నారు. ప్రొద్దుటూరు వాళ్ళే కాకుండా బయట నియోజకవర్గాల వాళ్ళు కూడా జమ్మరపడుకు, మైర్కూరు, పులివెందుల, కమలాపురం అందరూ కూడా ఇక్కడ ప్లాట్లు కొట్టారు. కొని ఇంతవరకు ఏ కార్యాలయం లేదు, ఏం లేదు, నష్టపోయినారు. ఈరోజు ఈ విధంగా కార్యాలయాలు అక్కడ పడతామని చెప్పి బీదోదరు కూడా అక్కడ స్థాలు కొని అప్పులో సప్పులు చేసి వాళ్ళంతా కూడా పూర్తి నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. దీనికి ఏదైనా పొరపాటు పడితే పేదలు ఇంతకుముందు నష్టపోయినారు, ఇంకా వాళ్ళను నష్టపరచడానికి తప్ప ఈ మాటలు వేరే విధంగా పనికిరావు. ఇది జరిగే పని కాదు, ప్రజలకు అసౌకర్యము. పైగా ఈ కార్యాలయాలు అక్కడ పడతాయని చెప్పి చుట్టుపక్కల ఎవరైనా ప్లాట్లు ఉంటే మాత్రము వాళ్ళు కూడా నష్టపోతారు. ఇప్పటికే నష్టపోయినారు అగ్రికల్చర్
మీద బ్యాట్లాడుకున్నటువంటి వారు చాలా నష్టం వచ్చింది. దీని మీద మీరేం చెప్పారు? ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది. రెండోది, ఇటువంటి ప్రచారాలతో ప్లాట్లు కొంటే వాళ్ళు కూడా నష్టపోతారు, మోసపోతారు. కాబట్టి ఈ ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా ఆలోచించాలి. నిక్షేపక బ్రహ్మాండమైనటువంటి కార్యాలయాలు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేటివి ఇక్కడ నడిబొట్టులో ఉన్నాయి. నిర్మాణం కాలేదు, నిర్మాణం మొదలైంది, బేస్మెంట్ వేసినారు, ఆర్మీ కార్యాలయం కూడా మంచి స్థితిలో ఉంది, దాన్ని కొనుగొట్టాల్సిన అవసరం లేదు. అందులో సంతోషంగా వాళ్ళని కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు, మారిస్తే మాత్రం ఆందోళన చేస్తాం. ప్రజలకు ఇబ్బంది, ఎవరైనా ఈ కార్యాలయాలను నమ్మి అక్కడ ప్లాట్లు కొంటే అగ్రికల్చర్ ప్లాట్లు మాత్రం నష్టపోతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి అన్ని విధాలుగా నియోజకవర్గంలో ప్రజలకు శాపంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం ఆయన మానుకుంటే అందరికీ మేలు చేసేది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరేం మంచి పనులు కొత్త పనులు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేస్తారని నమ్మకం వరకు లేదు. ఉండేటి ఎందుకు నిలబడతారు? మీరు కొత్త ఏదో పెద్ద పెద్ద చేస్తామని ఆశయం లేవు. ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఉండేటి తీసుకొని పోయి ఏదో పెట్టుకుంటారు, రాజధాని తీసుకుపోయి విజయవాడలో ధనగొండలో పెట్టేట్టుంటుంది. ఈ కార్యాలయం తీసిపోయి ఆడో ఊరేతుల మారుస్తే, ఎందుకంటే ఒక మూలకు ఉంది ఆ ప్లాట్ కూడా, ఊరేవతలు ఉన్నా కూడా ఒక పద్ధతిగా లేవు, ఒక మూలకు ఉంది, ఊరంతా ఈ పక్క ఉంది. పైగా ఈ ప్లాట్ మున్సిపల్ ప్లాట్లను ఏ శాఖ అయినా కూడా ప్రైవేట్ వాళ్ళు ఏవైతే కొంటారో ఆ విధంగా డబ్బులు పెట్టి కొనాల్సిందే. ప్లాట్లన్నీ అలాట్మెంట్ చేశారు, కొన్ని వాళ్ళకి ఇచ్చినారు. మీలాంటి మున్సిపాలిటీకి అవసరం లేకపోతే మున్సిపాలిటీ ఆదాయం కావాలి కాబట్టి దాన్ని బేరం వేయాలి, బహిరంగ బేరం వేయాలా, దాని ఊరికే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేదానికి లేదు. జరిగే పని కాదు, సాధ్యం కాదు. అసలు కలెక్టర్ పరిధిలో లేదు, మంత్రి పరిధిలో కూడా లేదు, ముఖ్యమంత్రి పరిధిలో కూడా ఈ విషయం లేదు. దాని గురించి కలెక్టర్కు లెటర్ రాసి ప్రజలందరినీ పంపి పెడితే అది మంచి పద్ధతి కాదు. మానుకోవాలి, మీరు కొత్త ప్రచారం చేస్తాను, ఇల్లు ఎవరు తీసుకోవద్దని చెప్పి ప్రచారం చేస్తాను. ఇప్పుడు ఆ ఇళ్ళని రాసిన అయిపోయింది, అదే ఇల్లు ఇళ్ళ గురించి అట్లా ప్రచారం చేస్తారు. ఇది కూడా డబ్బులు కట్టద్దు, మీరు ఊరికి ఇస్తారు. ఇప్పుడు ఊరికే కాదు, లోని పిచ్చేవాడు కూడా లేదు ఈ ప్రభుత్వం. ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది, హైకోర్టు ప్రభుత్వము ఒకసారి జీవో జారీ చేసి అది మొదలైన తర్వాత మధ్యలో ఆపేదానికి లేదు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వము 1, 2, 3 కంతులు గత ప్రభుత్వం రైతులు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు 4, 5 కంతులు కూడా ఇవ్వాలా, దాని మధ్యలో ఆపేదానికి లేదు. అది మొదలైంది, మధ్యలో ఉంది కాబట్టి 4, 5 కంతుల డబ్బు కూడా ఇది ఇవ్వాలా, రుణమాఫీ చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అది కూడా హైకోర్టు ఆదేశం ప్రకారం 4, 5 కంతుల రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది, దాన్ని పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఎస్ ఆఫీసు, సబ్జీ సారు, కొన్ని ఆఫీసులు అన్నిటి కూడా మున్సిపల్ ప్లాట్లు పెడతామని చెప్పారు. దాదాపుగా 8 ఎకరాలు తీసుకోవాలంటే ఇప్పుడు అక్కడ సెంటు ధర 2 లక్షల రూపాయలు ఉంది రిజిస్ట్రేషన్ ప్రకారం, వాస్తవ ధర అయితే ఎక్కువగా ఉంది. ఈ భూమి మున్సిపాలిటీ ఈ ఆఫీసులు తీసుకోవాలంటే మున్సిపాలిటీకి డబ్బు చెల్లించాలి. దాదాపుగా 2 లక్షల రూపాయల ప్రకారం వేసిన 16 కోట్ల రూపాయల డబ్బు మున్సిపాలిటీకి చెల్లించాలి. రెండవది, ఆ భవనాలన్నీ కట్టేదానికి 30 కోట్లు కావాలంటే దాదాపు 50 కోట్ల రూపాయలు నిధులుంటే కానీ వెనుకుంటుంది. నిన్నటి దినం బొత్స సత్యనారాయణ వాళ్ళ మంత్రే, వాళ్ళ ప్రభుత్వంలో మంత్రే, నిధులు లేని పనులను నిలిపివేశామన్నాడు. ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించి ఎస్టిమేషన్స్ తయారయ్యి చేయాల్సిన పనులన్నింటిని కూడా నిలిపివేస్తానని ఆయనే స్టేట్మెంట్ ఇస్తే, ఈయన ఎమ్మెల్యే గారు దానికి విరుద్ధంగా నేను ఇక్కడ ఆఫీసులు కడతానంటాడు. దీనివల్ల ప్రజల్లో ఏమవుతుందంటే, పబ్లిక్లో కానీ లేదా ఈ స్థలాలు కొనుగోలు చేసే సామాన్య ప్రజలు కానీ అక్కడ ఆఫీసులు కడతాయి, ధరలు పెరుగుతాయని అక్కడ డబ్బులు పెంచుకోవడము మోసపోవడం జరుగుతుంది. వాస్తవంలో అయితే ఇది ఆచరణ సాధ్యమయ్యే పని కాదు, ఆచరణలో వీలు కాని పని. కేవలం ఏదో ఒక లెటర్ రాసి కలెక్టర్ ఆఫీస్కి ఒక లెటర్ రాసి నేను కలెక్టర్ ప్రతిపాదన పంపినాను అంటే కలెక్టర్ దగ్గర నుంచి ప్రతిపాదన గవర్నమెంట్ పోవాలా, గవర్నమెంట్ ఒప్పుకోవాలా అని ఆలోచన ఒప్పుకోవాలా?
కూడా ఒప్పుకోవాలా, అన్ని డిపార్ట్మెంట్లు ఒప్పుకోవాలా, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కు స్థలం హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఎంతో ప్రొసీజర్ ఉంది, చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. ఇటువంటి ప్రొసీజర్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా నన్నలిగిపోయి ఉన్నాయి. ఒక అటవీ శాఖ నుంచి మనం రోడ్ వేసేదానికి మీరు చూసే ఉంటారు, అక్కడ పాలకేంద్రం దగ్గర అటవీ శాఖ దగ్గర రోడ్ వేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది ఆ ఫైల్ కదిలించి ఎంత ఒక 50 సెంట్ల భూమి తీసుకునేదానికి. ఇప్పుడు 8 ఎకరాల భూమి మనం కొన్ని మున్సిపాలిటీ నుంచి 8 ఎకరాల భూమి తీసుకోవాలంటే దీనికి ఎంతో తతంగం ఉంది. కేవలం ఇటువంటి ప్రకటనల వల్ల ప్రజలు మోసపోవద్దు, ప్రజలను కూడా మభ్య పెట్టొద్దని కూడా నేను ఎమ్మెల్యే గారికి విరోధం చేస్తూ, ప్రజలందరూ కూడా మీరు మోసపోయి ఈ ఫ్లాట్స్ తీసుకోవడం కానీ అక్కడ అందులో ఈ మధ్య రియల్ ఎస్టేట్లో అక్కడంతా ఫ్లాట్ చేసి పెట్టారు. ఇది జరగని పని, ఆచరణ సాధ్యం కాదు అని ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నారు.